గణేశారదాగురుభ్యో నమ. శ్రీనగజాత్మనందనుడు రిక్తరిపుండు విశిష్టసూనుడౌ ఏనుగుమోము సామిని గణేశుని మూషిక వాహనాధిపున్ మానసమందు నిత్యమహిమ ప్రదమూర్తిగా గౌరవింతునో జ్ఞానసరస్వతి సలిలజాతముఖాంచిత వాగధీశ్వరీ. తం వేదశాస్త్ర పరినిష్ఠిత సత్వవృద్ధి చర్మాంబరం సురమునీంద్రనుతం కవీంద్రం కృష్ణాత్విషం కనకపింగజటాకలాపం వ్యాసం నమామి శిరసా తిలకం మునీనాం. లోకములోపల అనేక పనులు మనము చేస్తూ లోకయాత్రను, సంసారయాత్రను, జీవయాత్రను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ చేస్తున్న పనుల ద్వారా మనకవి సఫలము కావాలి అని, దానితో ఫలితము రావాలి అని కోరుకుంటూ ఉంటున్నాం. కర్మలు చేయడము, సంకల్పములు చేయడమే మనవంతు, కర్మ ఫలమును ఇవ్వడం పరమాత్మవంతు. ఫలమును ఏ సమయానికి, ఏ వేళలో, ఎంత యోగ్యముగా ఇవ్వాలి అనేది పరమాత్మ విధిపూర్వకముగా నిర్ణయం చేస్తుంటాడు. ఒక మొక్క మనము నాటడం మన కర్తవ్యం, నాటిన మొక్కను కాపాడడం మన బాధ్యత. కాపాడిన మొక్క రేపు ఒక పెద్ద చెట్టుగా ఎదిగి అది పుష్పించి ఫలిస్తే ఆ తర్వాత మన తర్వాత వచ్చే ముందు తరాల వాళ్ళు దాని ఫలములు అనుభవించడం ఒక సత్యం, యథార్థమైనటువంటి లోక అనుభవమైనటువంటి విషయం. మనము నాటిన మొక్క యొక్క ఫలాన్ని నాటినప్పుడు మనమే అనుభవించలేనట్టుగా, మనము ఆచరించినటువంటి కర్మ యొక్క ఫలమును మన తర్వాత తరముల వాళ్ళు పొందడానికి యోగ్యులవుతారు. కనుక ఈరోజు మనము నాటే మొక్కలు రేపు ముళ్ళనిచ్చే మొక్కలా, పళ్ళనిచ్చే మొక్కలా అన్నట్టుగా, మనము చేసేటువంటి కర్మ సత్కర్మన దుష్కర్మన అన్న విచారము చేస్తూ మనము ధర్మానికి, మన మనస్సుకు, లోక వ్యవహారానికి విరుద్ధమైన చెడును కలిగించే అపకారాన్ని చేసే పనులు చేయకుండా అందరికీ ఉపకారాన్ని, మేలును చేకూర్చేటువంటి పనులు చేయడమే మేలు. ఈ అందరికీ మేలును చేసే పనులు చేసే కర్మని సత్కర్మ అంటున్నాము. సత్కర్మ ఆచరణ చేస్తూ పోతూ ఉంటే దాని ఫలములు మనకు అందుతూ ఉన్నాయి. మన పూర్వీకులైనటువంటి, మన పెద్ద వంశములో పుట్టి పరలోకగతులైనటువంటి పెద్దవాళ్ళందరూ కూడా ఆనాడు ఆచరించినటువంటి సత్కర్మల యొక్క పుణ్యఫలమును ఈరోజు మనము పొందుతూ ఉన్నాం. ఈరోజు మనము ఆచరించే సత్కర్మ ఫలమును భావితరాల వాళ్ళు పొందుతూ ఉన్నారు. ఈ సత్కర్మ దేనితో మొదలవుతుంది, సత్కర్మను ఏ విధముగా మనం ఆచరించాలి అనే దగ్గర వ్యాసనారాయణులు కూర్మపురాణములో విశేషముగా చెప్తూ, సధర్మ పతితస్సత్ సద్భీ నాణ్యేషామితి ధారణ పురాణం ధర్మశాస్త్రాణి వేదానాం ఉపబ్రహ్మణాం ఏకస్మాత్ బ్రహ్మ విజ్ఞానం ధర్మజ్ఞానం తథైకత ధర్మం జిజ్ఞాసమానానాం తత్ప్రమాణాంతరం స్మృతం. వేదము మొదటి ధర్మం. వేదధర్మాన్ని తెలుసుకుని వైదికమైనటువంటి సంప్రదాయంలో జీవనము సాగించడం ఉత్తమమైనటువంటి ఆచరణ. అటువంటి వైదిక సాంప్రదాయంగా ఉత్తమ ఆచరణ యోగ్యత రావాలంటే జన్మజన్మల పుణ్యఫలముతో, సంస్కారముతో, అటువంటి కుటుంబ జీవనముతో మనకు వస్తుంది. కనుక అటువంటి జన్మజన్మల సంస్కారముతో ఆ పుణ్యఫలాన్ని పొందినటువంటి వైదిక సంప్రదాయముతో కూడిన వేద జ్ఞానముతో, వేదధర్మముతో జీవించేటువంటి మహాత్ములు కనబడినప్పుడు మనము దర్శనము చేసుకుని నమస్కారం చేయాలి. అంత వైదిక ధర్మాన్ని ఆచరించే యోగ్యత అందరికీ ఈ జీవితంలోనే ఏర్పడదు, వాళ్ళకు పూర్వపూర్వజన్మల పుణ్యఫలము చేత సంక్రమించి. కనుక ధర్మం వేదధర్మము తర్వాత ఉన్నటువంటి రెండవ ధర్మము శాస్త్రధర్మము. శాస్త్రము ఏ మార్గములో నడవమని చెప్పింది, శాస్త్రము ఏ విధంగా యోగ్యమైన విషయాన్ని మనకు తెలియవలసింది, శాస్త్రము ఏ విషయం ఎలా పనికొస్తుంది, ఏ విషయం ఎందుకు పనికిరాదో చెప్పింది. శాసతి త్రాతి, ఇది ఇలా విధంగా చెయ్యాలి అని చెబుతుంది, మనల్ని ఎలా కాపాడాలనో కూడా సూచన చేస్తుంది. కనుక ఆ శాస్త్రధర్మము తెలిసి శాస్త్రధర్మాన్ని ఆచరించేవాళ్ళు రెండవ స్థాయి.
వైదిక ధర్మముతో కూడినటువంటి వాళ్ళు, ఆ తర్వాత శాస్త్రధర్మముతో కూడుకున్నటువంటి వాళ్ళు, ఆ తర్వాత వచ్చే మూడవ ధర్మము పురాణ ధర్మము. ఈ పురాణ ధర్మమును కూడుకొని ఉండడము, శిష్టాచార పరాయణతో ఉండడము మనకు ప్రధానమైనటువంటి ధర్మం. పురాణ ధర్మము లోపల మనకు వేదసారముగా వచ్చినటువంటి, శాస్త్రము నుంచి ఆవిర్భవించినటువంటి ధర్మాలన్నీ కూడా ఈ సృష్టిలో అనాదిగా పుట్టి మరణించినటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళు, దురాత్ములైనటువంటి వాళ్ళు ఏ ఆచారాలను పాటిస్తే, ఏ ధర్మాలను ఆచరిస్తే ఎంత యోగ్యమైన జన్మకు వెళ్ళినారు, ఎంత ఉత్తమ గతులను పొందినారు, అట్లాగే ఏ ధర్మాలను పెడచెవిని పెట్టడం వలన, ఏ ఆచారములను విడిచిపెట్టడం వలన ఎటువంటి దుర్గతులు పాలైనారు, ఎటువంటి కష్టములు పొందినారో చెప్పేటివి పురాణములు. కనుక ఈ పురాణముల యొక్క లక్షణమును చెబుతూ వ్యాసుల వారు మనకు వేదధర్మము, శాస్త్రధర్మము తర్వాత శిష్టాచార పరాయణలో వచ్చినటువంటి ధర్మము పురాణ ధర్మముగా చెప్తూ ఉన్నారు. ఈ పురాణం ధర్మశాస్త్రాణి వేదానాం ఉపబ్రహ్మణం, వేదముల యొక్క ధర్మశాస్త్ర మార్గమును మన లోకాచార వ్యవహార సంసార జీవన మార్గములో ఎలా ఉంది, అనాదిగా ఉన్నటువంటి కాలములో చరిత్రలో ఎలా ఉందో చెప్పినటువంటి ధర్మము మన పురాణ ధర్మము. కాబట్టి వేదములను చదివి అర్థము చేసుకునే జ్ఞానము మనకు లేకపోవచ్చు. శాస్త్రము యొక్క లోతును తెలుసుకొని, శాస్త్రమును అవగాహన చేసుకొని, శాస్త్రబద్ధమైనటువంటి నడవడి నడిచే యోగ్యత మనకు ఎన్ని జన్మలకు వస్తుందో తెలియదు. కానీ పురాణములను వినడము ద్వారా, పురాణముల కథలు వినడము ద్వారా, పురాణముల కథల ద్వారా మన జీవితంలో, మన వృత్తులలో, మన సంసారములో, మన పరిస్థితులలో ఏర్పడ్డ సంకట విషయాలు, మన పరిస్థితుల్లో ఏర్పడ్డ సందేహాలు, ఆ కాలములో ఆయా మహానుభావులకు ఏర్పడ్డప్పుడు ఎలా పరిష్కార మార్గము దొరికింది, మహాత్ముల దర్శనముతో ఏమి పరిష్కారం దొరికింది, మహాత్ముల అనుగ్రహంతో ఎటువంటి మార్గం వాళ్లకు లభించిందో తెలిపే ధర్మము పురాణ ధర్మము. పురాణ సంప్రదాయాన్ని మనం కొనసాగించుకుందాం, అంతటా పురాణాలను విందాం. 18 పురాణములను మహాపురాణములుగా పేర్కొని వ్యాసనారాయణుల వారు మనకు అనేక ధర్మాలను, వేదము పేర్కొన్నటువంటి ధర్మాలను, ఒకవైపు వేదమును మరొక వైపు శాస్త్రమును, వేదశాస్త్రముల సమన్వయముతో కూడిన జీవనము గడిపిన మహాత్ములను, వేదశాస్త్ర సమన్వయంతో కూడిన జీవనము అందుకోలేకపోయినటువంటి సామాన్య జీవులను, ఈ అందరి జీవితములను మహాత్ముల దురాత్ముల ఉదాహరణలతో సహా, జీవన ఘట్టములతో సహా మనకు అందించినటువంటి గొప్ప ధర్మ స్వరూపము పురాణములు. కాబట్టి 18 మహాపురాణములను, ఆ 18 మహాపురాణములలో ఉన్న ధర్మములను మనము తెలుసుకుంటున్నాము ఇప్పుడు. ఈ 18 మహాపురాణముల ధర్మములను తెలుసుకోవడం ద్వారా ఈ కాలములో మనం ఎలా ఆచరించాలి, ఎప్పటి కాలములో అప్పుడు ధర్మాలు ఉన్నాయి, వెనకటి కాలములో ఆచరించినారు, ఇప్పటి కాలములో ఎలా ఆచరించాలి అన్న విమర్శ మనకు వస్తుంది. వెనకటి కాలములో నూనెతో వేసుకున్నటువంటి, వత్తులతో వెలిగినటువంటి దీపములను, కాగడాలను పెట్టుకొని ఆ కాగడాల వెలుతురులో చదువుకున్నారు, ఆ కాగడాల వెలుతురులో వస్తువులను దర్శించినారు, ఆ కాగడాల వెలుతురులో రాత్రిపూట వాటి పనులు చేసుకున్నారు. ఇప్పుడు కాగడాల వెలుతురు పని లేదు, అంతకన్నా మించి విద్యుత్తు మనకొచ్చి, అదే విద్యుత్ శక్తిలో మనం పనులు చేసుకుంటున్నాం, మనము చదువుకుంటున్నాం, మనము జ్ఞానము గ్రహిస్తున్నాం. అట్లా గ్రహించడం అనే దానికి ఆధారముగా ఒక్కొక్క కాలములో వెలుతురు ఒక్కొక్క రూపంలో మనకు అంది వస్తూ ఉన్నది. ఈ కాలములో అంది వచ్చిన వెలుతురును, ప్రకాశాన్ని మనం ఆధారం చేసుకుని ఈ కాలంలో మన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడమే మన యొక్క వ్యాసనారాయణుల వారి సేవగా మనం భావిస్తూ, ఆ వ్యాసనారాయణుల వారి సేవలో ఈ పురాణ ధర్మాన్ని మనం చెప్పుకుంటున్నాం. పురాణముల లోపల ఉన్నటువంటి విషయమంతా కూడా ప్రమాణబద్ధముగా ఏర్పడి ఉంది. కనుక ధర్మశాస్త్రం పురాణాన్ని బ్రహ్మజ్ఞానేతరాశ్రయం, బ్రహ్మజ్ఞానముతో కూడుకున్నటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మజ్ఞానాన్ని అందించేటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో, ఆ బ్రహ్మజ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళు మహాత్ములుగా కీర్తించబడుతున్నారు. మహాత్ములుగా ఉన్నటువంటి వాళ్ళకన్నా సామాన్యమైనటువంటి జనములు సంసార జీవనం గడుపుతూ, మామూలు కష్టసుఖాలు అనుభవిస్తూ, బాధను
విచారమును దుఃఖమును సంతోషమును సుఖమును అనుభవిస్తూ వీటి మధ్య పరమాత్మను ఎలా దర్శించాలో తెలుసుకునే మార్గాన్ని మనకు అందించిన గొప్ప మార్గము ఈ పురాణము. కాబట్టి నాణ్యతో జాయతే ధర్మో బ్రాహ్మీ విద్యాచ వైదికి తస్మాత్ ధర్మం పురాణంచ శ్రద్ధాతవ్యం మనీషిభి. విద్య అనగా జ్ఞానం. ఈ జ్ఞానము మనము పొందాలి. మూలమైనటువంటి జ్ఞానం ఏది అంటే వైదికమైనటువంటి జ్ఞానం మూలం. ఆ వైదికమైనటువంటి జ్ఞానము మన పరిధిలో మనకు అందాలి. ఒకే అక్షరములు భాషకు సంబంధించినవైనప్పటికీ కూడా ప్రాథమిక పాఠశాలలో చదువుకునే పిల్లవాడికి అక్షరములు నేర్పే విధానం ఒకటి, ఉన్నత పాఠశాలలోకి వచ్చేసరికి వర్ణమాల విధానముగా వాటిని నేర్పే విధానం ఒకటి, అదే పిల్లవాడు కళాశాల స్థాయికి వచ్చేసరికి స్వరవ్యంజన భేదముతో చెప్పినటువంటి విధానం ఒకటి, ఆ విద్యార్థే పరిశోధక స్థాయికి వచ్చేసరికి ఆ వర్ణముల ఉత్పత్తి స్థానములు క్రమములు వాటి భేదములను చెప్పే విధానం. ఈ విధముగా ఒకే విద్యను అనేక స్థాయిలలో మనము నేర్చుకుంటున్నట్టుగా ఒకే విధముగా ఉన్న మూలమైన వైదిక జ్ఞానమును అనేక స్థాయిలలో ఉన్నవాళ్ళు గ్రహించడానికి ఏర్పడ్డటువంటిదే పురాణ సంప్రదాయం. దీంట్లో బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం అని ఆశ్రమ విధానాలు నాలుగు ఏర్పరిచినారు. ఈ నాలుగు కూడా నాలుగు వ్యవస్థలు. నాలుగు వ్యవస్థలతో కూడుకుని ఉన్నటువంటి సనాతన ధర్మము మన హిందూ ధర్మం. దీని లోపల బ్రహ్మచర్యాశ్రమములో ఏర్పడేటువంటి పరిస్థితులు, బ్రహ్మచర్యాశ్రమ నియమాలు, ప్రాతకాల సంధ్యావందనము మొదలైన నియమాలు మనము గత కార్యక్రమాలలో మనం వివరించుకున్నాం. బ్రహ్మచర్యాశ్రమము తర్వాత గురువుగారికి సమావర్తన సంస్కారము అని, అయ్యా అధ్యయనం పూర్తయింది, మీ ద్వారా నేను జ్ఞానము పొందినాను, ఈ పొందినటువంటి జ్ఞానము ద్వారా నేను నా వంశాన్ని వృద్ధి చేయడానికి, నా పితృదేవతల రుణము తీర్చుకోవడానికి, తండ్రి తాత ముత్తాతల రుణము తీరవలనంటే నా వంశమును నేను వృద్ధి చేయాలి, సంతానమును కనవలెను, సంతానము కనవలెనంటే యోగ్యమైన కన్యను వివాహమాడవలెను. సంతానము అపేక్ష అనగానే పశుపక్షాదులకు మిగతా జీవులకు నుంచి మనకు తేడా ఉన్నదల్లా కూడా కేవలము మన యొక్క మనిషి జన్మకు. మిగతా పశుపక్షాదులకు మనుష్య జన్మకు తేడా ఎక్కడ ఉందంటే యోగ్యమైన కన్యను పాణిం గృహీష్వ పాణిన అంటూ ఒక చెయ్యిని పట్టుకొని ఆ చెయ్యితో కరచాలన ముహూర్తం అవుతుంది. అందుకే హలో ఇచ్చుకోవడం అనేది మన సనాతన ధర్మము కాదు. అందరికీ అందరూ చేతులు కలపకండి. కేవలము ఏ కన్యకు ఏ వరుడు యోగ్యమవుతాడో, ఏ వరుడు ఏ కన్య తనకు యోగ్యమైనదిగా నిర్ణయించుకొని పెళ్లి సంబంధం ఏర్పడుతుందో ఆ పెళ్లి సంబంధ ముహూర్త సమయంలో పెళ్లి మండపంలో పాణిం గృహీష్వ పాణిన అంటూ చేతిని స్వీకరించాలి. అది ముహూర్తమవుతుంది. అట్లా గ్రహించి యోగ్యమైన కన్యను వివాహమాడి ఆ యోగ్యమైన కన్యయందు సంసార ధర్మమును నిర్వర్తించడానికి గృహస్థాశ్రమం అవసరం. ఈ గృహస్థాశ్రమము కన్యకుతో వివాహము చేసుకోవడానికి ఏ గురువైతే తనకు విద్యను జ్ఞానాన్ని వివేకాన్ని ఇచ్చినాడో ఆ వివేకాన్ని ఇచ్చినటువంటి ఆ గురువుల దగ్గరికి వెళ్ళి అంతకాలము నేర్పినందుకు వారి అనుజ్ఞ తీసుకోవడమే సమావర్తన సంస్కారం అంట. ఈ సమావర్తన సంస్కారం చేసుకొని గురువులు అప్పుడు కోరాలి, శిష్యుని యోగ్యతను అనుసరించి గురువు ఒక వస్తువును ఇమ్మనాలి. తన గురువుల ఆజ్ఞను అనుసరించి శిష్యుడు ఆ వస్తువును అందివ్వాలి. దీంట్లో ఏర్పడ్డటువంటి గొప్ప సాంప్రదాయమే అక్కడ కౌత్స ప్రపేదేవర తంతు శిష్య అంటూ రఘువంశ కావ్యములో మహాకవి కాళిదాసు గురువు యొక్క అనుజ్ఞ పడసినటువంటి శిష్యుడు రఘుమహారాజు దగ్గరికి వెళ్ళి సంపదను తీసుకొని వచ్చి ఆ సంపదనంతా గురువుగారికి సమర్పణ చేసి వెళ్తాడు. అక్కడ కనబడుతోంది ఆ సాంప్రదాయం. మహాభారతంలో ద్రోణాచార్యుల వారు తన దగ్గర నేర్చుకున్నాడు, తనను గురువుగా భావించి నేర్చుకున్నాడు, తనను ఆదర్శముగా చేసుకుని నేర్చుకున్నాడు ఏకలవ్యుడు అన్నప్పుడు అడవిలోకి వెళ్ళి ఏకలవ్యుణ్ణి దర్శించి, నేను నీకు నేర్పలేదు నాయన, నా విగ్రహమును ఆలంబనగా చేసుకుని జ్ఞానాన్ని సరస్వతీమాత అనుగ్రహంతో నీవు పొందినావు, నీవు నాకు గురుదక్షిణ ఏమి వద్దు, ఒక నమస్కారము చేయి చాలు అంటూ నమస్కారాన్ని మాత్రమే గ్రహించి వచ్చినాడు. బొటనవేలును ద్రోణాచార్యుల వారు కోరలేదు. సంస్కృత మహాభారతంలో అర్జునుడు అసూయతో ద్రోణాచార్యుల వారు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏకలవ్యుడిని బొటనవేలు ఇమ్మని చెప్పినట్టుగా ఉన్నది.
ఉత్తముడైన గురువు ద్రోణాచార్యుల వారు, ఉత్తముడైనటువంటి శిష్యుడు ఏకలవ్యుడు. ఆ విధముగా గురువుగారి దగ్గర ఆజ్ఞ తీసుకొని వచ్చి యోగ్యమైన అమ్మాయిని తల్లిదండ్రులు ఇంట్లోని పెద్దలు నిర్ణయం చేయగా మనము ఆ వివాహము చేసుకోవాలి. ద్వివిధస్తు గృహీ జ్ఞేయ సాధకశ్చాప్య సాధక. గృహస్థాశ్రమ ధర్మమునికి ప్రవేశించినది మొదలు అనేక ధర్మాలను మనము లోకాచారముగా, గృహాచారముగా, వ్యక్తిగతమైనటువంటి సంస్కారముగా మనం భావిస్తూ ఆచరించాలి. సాధకుడు అసాధకుడు అని గృహస్థాశ్రమ ధర్మాన్ని ఆచరించే యోగ్యుల విషయంలో రెండు విభాగాలను వ్యాసనారాయణుడు మనకు అందిస్తూ ఉన్నారు. ఈ సాధకుడు అసాధకుని విషయం లోపల అధ్యాపనం యాజనంచ పూర్వస్యాహు ప్రతిగ్రహం కుశీద కృషి వాణిజ్యం ప్రకుర్వంత స్వయం కృతం. అధ్యాపనము చేయడం, చదువును చెప్పడం, యాజనము చేయడం అంటే దైవికమైనటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా అందరినీ కూడా ప్రేరణ కొలిపి అందరి భాగస్వామ్యముతో తాను చేయడం. ఈ కార్యక్రమాలన్నీ కూడా గృహస్థాశ్రమ ధర్మములో ఉన్నవాడు చేయాలి. అయితే నలుగురిని తను ప్రేరణ కలిపి నలుగురిని భాగస్వాములను చేసి చేయడం ఒక విధానమైతే, నలుగురు చేసే దాంట్లో తాను కూడా ఒక చేయి వేసి దాంట్లో పాల్గొనడం ఒక విధానం, తనకు తెలిసిన విజ్ఞానాన్ని అందరికీ పంచడం ఒక పద్ధతి అయితే, నలుగురి ద్వారా నాలుగు విజ్ఞాన విషయాలను తెలుసుకోవడం ఒక పద్ధతి. కనుక ఈ విధముగా జ్ఞానాన్ని పంచడముతో పుణ్యకార్యక్రమాలు, శుభకార్యక్రమాలు, మంగళమైన కార్యక్రమాలు, దైవికమైన, ధార్మికమైన, ఆధ్యాత్మికమైన, సాహిత్యికమైన, సామాజికమైన ఈ కార్యక్రమాలన్నీ ఆచరించడంలో గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తికి బాగా యోగ్యత, అవసరము, ప్రాతినిధ్యము ఉంటుంది. ఈ యోగ్యత, అవసర ప్రాతినిధ్యాలను ఆధారము చేసుకొని ఒక వృత్తిని ఎంచుకొని, ఒక పనిని, ఒక ఉపాధిని, ఒక ఆశ్రయాన్ని, ఒక మార్గాన్ని తాను ఆధారము చేసుకొని జీవనము గడపాలి. ఈ వృత్తి ఏదైతే ఆధారము చేసుకొని గడుపుతున్నామో ఆ వృత్తి మన జీవిక గడవడానికి ఉపయోగపడుతుంది. జీవిక గడవడానికి ఒక ఉపాధి అవసరం. ఏ పని చేసుకున్నప్పటికీ కూడా ప్రతిరోజు ప్రతిపూట నాలుగు మెతుకులు మన కడుపులో వడడం అవసరం. ఇంత ఆహారం పడింది అంటే శరీరము స్థిరముగా ఉన్నది. శరీరము స్థిరముగా ఉన్నది అంటే ఆరోగ్యము నిలకడగా ఉన్నది. ఆరోగ్యము నిలకడగా ఉన్నది అంటే బుద్ధి ఏకాగ్రమైన స్థితిలో ఉంటుంది. ఏకాగ్ర స్థితిలో ఉన్నటువంటి బుద్ధి ద్వారా ధర్మబద్ధమైన చింతన కలుగుతుంది. ధర్మబద్ధమైనటువంటి చింతన ద్వారా సేవాభావం ఏర్పడాలి. సేవాభావం ఏర్పడడంతో సమాజములో, మన వంశములో, మన గృహములో, మన యొక్క ఆచరణ లోపల సత్కర్మను ఆచరించాలి. ఈ సత్కర్మ ఆచరిస్తూ ప్రతి వాణిజ్యము చేసినా, వ్యాపారము చేసినా, వ్యవసాయము చేసినా, ఉద్యోగము చేసినా, పౌరోహిత్యము చేసినా, అధికారముతో పదవిలో ఉన్నా, వీటి వెనుక మన జీవికకు ఎంత అవసరమో అంత సంపాదన మాత్రమే మనము ఆశించి, అవసరము లేకుండా ఉన్నదానిని నిరాకరించి ఆ అవసరము లేకుండా ఉన్న సంపదనంతా అందరికీ పంచి ఇవ్వాలి. ఇది గృహస్థాశ్రమ ధర్మం. మన దగ్గరికి ఎక్కువగా వచ్చింది, ఎంత అవసరమో అంత నిలువ ఉంచుకొని మిగతా దాన్ని ఆ సమయానికి ఎవరు అన్నార్థులున్నారో, ఎవరు విద్యార్థులున్నారో, ఎవరు ఏ విషయాన్ని కోరుతూ దరిద్రముతో బాధపడుతున్నారో ఆ విషయంలో వాళ్లకు ఆ వస్తువు పొందడానికి, ఆ కోరిక తీరడానికి అవసరమైనటువంటి సామగ్రిని, అవసరమైన వ్యవస్థను మనం ఏర్పాటు చేయడమే నిజమైనటువంటి సేవ. లోకములో మనం పేర్లు ఎన్నైనా పెట్టుకుంటూ ఉంటాం. సమాజ సేవ అంటాము, లేదా ఒక సంస్థ సేవ అంటాము, అనాథ సేవ అంటాము, ఏ పేర్లైనా పెట్టుకోండి. మనకు సంపాదించినటువంటి ద్రవ్యము లోపల, మనము తెచ్చుకున్నటువంటి కార్య వృత్తి ద్వారా వచ్చినటువంటి ద్రవ్యము లోపల మనకు అవసరమైనంత కాగా మిగిలిన దాన్ని ఉపయోగించడమే సేవ. ఈ సేవ ద్వారా మనము జీవిస్తూ ఉన్నాము. ఇది విద్యను, విజ్ఞానాన్ని లోకానికి అందించడం మొదటి మంచి సేవ. ఎందుకంటే ప్రతి తరములోనూ విజ్ఞానం అవసరం,
ప్రతితరములోనూ అక్షరాస్యత అవసరం, ప్రతితరములోనూ బుద్ధి వివేకాలు అవసరం. కనుక వివేకము, బుద్ధి, చైతన్యము, వికాసము కూడా విద్యతో కలుగుతున్నాయి. కాబట్టి విద్యను నేర్పడము, లేదా విద్య నేర్చుకునే వ్యవస్థను ఏర్పాటు చేయడము, లేదా విద్య నేర్చుకునే విధంగా పిల్లలను ప్రోత్సహించడము, లేదా విద్య నేర్చుకోవడానికి అవసరమైన పుస్తకాలు కొనివ్వడము, కలములు కొనివ్వడము, పలకలు కొనివ్వడము, లేదా వాళ్లకు ఏదైనా ఇబ్బందులుంటే ఆ ఇబ్బందులను తొలగడానికి మనం సహకరించి వాడు చదువుకునేట్టు చేయడము, ఈ సంస్కారాన్ని అందిస్తుంది. కాబట్టి విద్యను నేర్పినవారు, విద్యను నేర్పడానికి ప్రోత్సహించిన వారు, విద్యను నేర్చుకునే పిల్లలను కాపాడిన వారు, విద్య నేర్చుకునే పిల్లలు కాపాడుతూ ఆ పిల్లలకు అవసరమైన వస్తువులు అందించిన వారు, వీళ్ళందరూ కూడా గృహస్థాశ్రమంలో ఉత్తమ శ్రేణి వాళ్ళు అవుతున్నారు. ఉత్తమ స్థాయిలో వీళ్ళందరూ ఉంటున్నారు. విద్యా స్థానం పూర్తయిన తర్వాత విద్య కాకుండా సమాజంలో అనేకం అవసరమవుతున్నాయి. ఒకచోట వస్తువు ఉత్పత్తి అవుతుంది, మరొక చోట వస్తువు లేకుండా పోతుంది. ఒకచోట సమృద్ధిగా పంటలు వస్తున్నాయి, ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒకచోట సమృద్ధిగా పంటలు పండి ఆ పంటలకు సరైన ధర లేక రోడ్ల మీద వరవస్తున్నారు రైతులు, లేదా గిట్టుబాటు ధర రావడం లేని ఆందోళన చెందుతున్నారు రైతులు. మరొక వైపు అసలు వర్షములు లేక, వర్షములు ఉంటే అకాల వర్షముల కారణంగా, పంటలు ఉంటే అకాల వర్షంతో పంటలు చెడిపోయి అక్కడ కరువు వచ్చి బాధపడుతున్నారు. ఎక్కడైతే ఒకచోట సమృద్ధిగా ఉన్నది, ఒకచోట కరువు ఉన్నదో, సమృద్ధిగా పండిన చోట ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి, కరువు ఉన్న చోట ఆ ధాన్యాన్ని అమ్మడము అనేటువంటి వాణిజ్య సంబంధమైనటువంటి వ్యవహారం ఏదైతే ఉన్నదో, ఇది రెండవ స్థాయి సేవ. ఇది కూడా సేవలో భాగమే అవుతోంది. లాభము తీసుకుంటున్నారండి వాళ్ళు. లాభము తీసుకున్నప్పుడు సేవ ఎట్లా అవుతుంది అంటున్నారు. నిరపేక్షగా చేసే సేవ, అపేక్షగా చేసే సేవ, రెండు రకాలు. అపేక్ష అంటే కోరిక, నాకు సంసారము, నా జీవనము, నా వ్యవస్థ, నా కుటుంబం ఉన్నది, ఈ కుటుంబానికి అవసరమైనంత ద్రవ్యము నేను సంపాదిస్తాను, మిగతా ద్రవ్యము నాకు వద్దు. ఎంత ద్రవ్యము అవసరము అనే దగ్గరనే మన బుద్ధి వివేచన కొలబద్ద ఉంటుంది. ఆడంబరముగా జీవించడం కోసము ఇతరుల దగ్గర ఎక్కువ ధనాన్ని పీడించి తీసుకుందామా, మనకు సరిపోయినంత జీవనము ఉండగా మిగతా అందరితో పంచుకుందాము. కనుక ఏ సిద్ధాంతాలు ప్రపంచములో వచ్చినా, అద్వైత సిద్ధాంతం పేరుతో భక్తి మార్గంలో వచ్చినా, లేదు సమసమాజం పేరుతో ఆధునిక మార్గంలో వచ్చినా, మనకు అవసరమైనది కాకుండా ఎక్కువగా ఉన్నదంతా కూడా అందరికీ పంచి ఇవ్వడమే ఉత్తమమైన రెండవ శ్రేణి సేవ. ఈ రెండవ శ్రేణి సేవలు చేస్తున్నటువంటి మనము దానికి వాణిజ్యాన్ని రెండవదిగా పేర్కొంటున్నాం. ఎందుకు? వాణిజ్యము ద్వారా ఒకచోట పండినటువంటి వాటిని మరొక చోటికి మనం వినిమయం చేస్తున్నాము, అందరికీ కూడా అందుబాటులోకి తెస్తున్నాము. అందుబాటులోకి తేవడానికి మనము జీవించి ఉండడము అవసరం. కాబట్టి మన జీవనానికి అవసరమైనంత ద్రవ్యము తీసుకోవడంలో దోషము లేదు. అక్కడ లాభము ఎంత అన్న నిర్ణయం చేసుకుంటే మనకు ధర్మదేవత కాపాడుతుంది. వాణిజ్యము అన్యాయము కాదు. ఒక దగ్గర తీసుకున్న ధాన్యాన్ని ఆ ధర నుంచి కాకుండా మరొక ధర పెంచి ఇవ్వడం అన్యాయం కాదు. ఎంత ధర పెంచుతున్నాము అనే దగ్గరనే మన యొక్క ధర్మము నిర్ణయమై ఉంటుంది. కాబట్టి మనకు అవసరమైనంత అవతలి వాడికి భారము కాకుండా ఉండేంత ధరను పెంచుతూ మనము చేయడమే ధర్మబద్ధమైన వాణిజ్యము. ఇది రెండవ శ్రేణి సేవ అవుతోంది. కనుక మొదటి సేవ చదువు, విజ్ఞానము, వివేకము అందరికీ అందించేటట్టుగా మనం అందించడము, అందించే వాళ్లకు మనము సహకరించడము. రెండవ శ్రేణి సేవ ఈ వాణిజ్యము ద్వారా ఆహార ధాన్యాలు, వస్తువులు అందరికీ కూడా ఒక చోటు నుంచి మరొక చోటికి అందేటట్టుగా చేయడం, ఉన్న చోటు నుంచి లేని చోటుకి అందేయడం రెండవ శ్రేణి సేవగా గృహస్థాశ్రమంలో మనకు పూర్వపురాణం ద్వారా వ్యాసనారాయణుడు తెలియజేస్తున్నారు. స్వస్తి.